ప్రకాశం జిల్లా ఒంగోల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఒక్కటయ్యారు. కోట్లాది రూపాయల సొమ్మును చెల్లించిన ఖాతాదారులకు న్యాయం చేకూర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాప్తు కన్నా రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని వారంతా కోరుతున్నారు. కోట్లాది రూపాయల సొమ్మును చెల్లించిన ఖాతాదారులకు న్యాయం చేకూర్చాలంటే కాలయాపనతో కూడిన సిబిఐ దర్యాప్తు కన్నా రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరపాలని అగ్రిగోల్డ్ బాధిత సంఘ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. నా పేరు నర్సయ్య కనిగిరి. నేను అగ్రిగోల్డ్ ఏజెంట్లో ఏజెంట్గా 7 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా. నా చేత గవర్నర్ సమస్త మాయమాటలు చెప్పించి వేల కొలది డబ్బులు కట్టించి ఈరోజు అవి మెచ్యూరిటీ అయినా కానీ ఇవ్వకుండా చెక్కులు బౌన్స్ చేసి మమ్మల్ని నానాకు ఇబ్బందులు పెట్టించి ఈరోజు కస్టమర్ల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది. దాన్ని సంస్థకు తెలియపరిచినా కూడా పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. మాకు ప్రాణభయం ఉందనే ఉద్దేశంతో పాటు ఈరోజు మేము ఇక్కడ సమావేశపరిచి ఏజెంట్లుగా డైరెక్టర్ను వాళ్ళందరినీ కలవాలని చెప్పి చేసుకున్నాం. జిల్లా కన్వీనర్. అగ్రిగోల్డ్ కంపెనీ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి బాధితులు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంది. దీని మీద మేము అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాము. అయినా సరే ఈరోజు కూడా యజమాని కానీ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. అందుకని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కంపెనీలు వేసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో తీసుకొచ్చి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తాము. అందులో భాగంగా ఈరోజున కరిగిరి టౌన్లో అగ్నిగోళ బాధితుల పోరాట సంఘం కమిటీ నూతనంగా ఏర్పాటు చేశాము. 22 మంది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరినీ కూడగట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు మేమంతా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ సమస్య మీద దర్యాప్తు చేయమని చెప్పి ప్రభుత్వం సిఐడి వారిని జనవరి 4వ తారీఖున కేటాయించారు. అప్పటి నుంచి సిఐడి వారు ఏం దర్యాప్తు చేశారు, ఏం జరుగుతుందో కూడా బాధితులకు తెలియక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి, భయాందోళనలో ఉన్నటువంటి బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి భరోసా కల్పించేటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే సిఐడి వారు గతంలో ఇటువంటి